ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తు యేసు నందు నా ప్రియులందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్య అనుక్షణం మనల్ని కంటి పాపాలే కాపాడుతూ ఆయన తన కృపగల రెక్కల నీడలో ఆయన మనల్ని దాచి భద్రపరిచారు దేవుడు మనకు చేసినటువంటి ప్రతి ఉన్నతమైన ఆ అమూల్యమైన ఉద్దేశాలు సంకల్పాలు అవన్నీ కూడా ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి చూపిన కృపను బట్టి నిరంతరం ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం ఆమెన్ హల్లెలూయా సో ఈ రోజున స్పెషల్ డే నేను ముగింపులో చెప్తాను దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనకారుడైనటువంటి దావీదు తన 71వ కీర్తనలో అని మాట రాస్తున్నాడు 71వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే ఆమెన్ హల్లెలూయా రులరా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే ఎందుకని ఆయన ఒక్కొక్క వ్యక్తిని తల్లి గర్భం నుండి ఉద్భవింపచేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఎందుకని దేవుడు ఒక వ్యక్తిని ఉద్భవింపచేస్తున్నాడు ఒక వ్యక్తిని భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడు మనం గమనించాలి ఈ కీర్తనకారుడు అంటాడు తన జీవితంలో తను జన్మించిన ఆ యొక్క కారణాన్ని బట్టి ఆయన చెప్తున్నటువంటి మాటను ఒకసారి చదువుదాం ఈ యొక్క కీర్తనలో చూడండి 8వ వచనం నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతియు నా నోరు నిండి ఉన్నది నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండి ఉంది తల్లి గర్భం నుండి ఉద్భవింపచేసినటువంటి రీజన్ ఏంటంటే దేవుణ్ణి మనం నిత్యము స్తుతించాలి నీ కీర్తితోనూ నీ ప్రభావాన్ని వర్ణించటంతోనే దినమంతా నా నోరు నిండిపోయి ఉంది ఎంత గొప్ప ఉన్నతమైన భాగ్యం హల్లెలూయా మనం ఏపాటి వాళ్ళం మనం నేల మట్టిలోండి తీయబడిన వాళ్ళం నేలలోండి వచ్చినటువంటి మనకు ఆ మహోన్నతుని యొక్క ప్రత్యక్షత ఆయన ప్రభావాలు ఆయన కీర్తి ఆయన నామాన్ని ఆయన మనకు చేసినటువంటి మేలులు చూపిన అద్భుతాలు ఆయన చూపించినటువంటి శౌర్య కార్యాలు జరిగించినవన్నిటినీ మనము తలంచుకున్నప్పుడు దేవుని యొక్క దాసుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా దినమంతయు మన యొక్క నోట నుండి ఆయన కీర్తిని దినమంతయు మన జీవితంలో ఆయన ప్రభావం చూడండి రోగిని స్వస్థపరచలేదా ఎన్ని సంవత్సరాల రోగంతో బాధపడిన స్త్రీని ప్రభావమే కదా స్వస్థపరిచింది ఆయన ప్రభావం జనుల్ని స్వస్థపరిచునని అనేక విషయాలు రాయబడి ఉన్నాయి ఆయనలో ఉన్నటువంటి ప్రభావ శక్తితోనే దురాత్ములు ఆ జనుల్ని విడిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం దీన్ని ఆయన అంటాడు దినమంతా నీ ప్రభావ వర్ణనతో నీవు చేసిన మేలుని బట్టి నీ కీర్తిని బట్టి నేను స్తుతిస్తున్నాను ఎందుకు ఉద్భవింప చేయబడ్డాం మనము తల్లి గర్భంలో నుండి అంటే మొదటికి మాట చెప్తున్నాడు రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి 15వ వచనం నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల ఉచ్చరిస్తుంది దినమెల్ల వివరిస్తుంది నేను వివరిస్తున్న ఆయన నీతి ఎలాంటిది ఆయన యొక్క రక్షణ మనకి ఎలాంటిది అనే విషయం దినమంతా నేను ప్రకటిస్తూనే ఉంటాను వివరిస్తూనే ఉంటాను నీ నీతిని నీ రక్షణను ఎలాగ నువ్వు నన్ను కాపాడుతున్నావు ఎలాగ నాకు సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఎలాంటి కష్టాల మధ్యలో కన్నీటి లోయల్లో నేను వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఏ విధంగా ఆదుకున్నావో నువ్వు నాకు ఏ విధంగా సహాయకుడివై నాకు ఆశ్చర్యము దుర్గముగా ఉన్నావో దినమంతా నా నోరు నిన్ను కూర్చి వివరిస్తాను కీర్తిస్తాను నేను అవి చెప్పడానికి ప్రయత్నం చేసిన ఎన్న సఖ్యము కావు ఈరోజున మనం దేవునికి కృతజ్ఞత అనేటువంటి మనసు మనం కలిగి ఉన్నామా దేవుని ఘనపరచగలుగుతున్నామా దేవుని స్తుతించగలుగుతున్నామా ఆయన చేసినటువంటి మేలులు చూపించిన నీతి మనకు కనపరిచిన నీతి మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ప్రభువుని
తండ్రి అయిన దేవుడు సిలువలో పాపిగా మార్చలేదా? ఆ నీతి మనకు ప్రత్యక్షమైంది కదా, ఆ నీతి మనకు అనుగ్రహించబడింది కదా, ఆ నీతి ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడ్డాం కదా. ఆయన ఇచ్చిన రక్షణ పాపం నుండి, శాపం నుండి, దరిద్ర నుండి, దురాత్మ అంధకార శక్తుల బలము నుండి, అలాగే మనం గమనిస్తే అనేక విధాలైనటువంటి వ్యసనాల నుంచి కూడా ప్రభు మనల్ని విడిపించాడు. మరి మనం కృతజ్ఞతగా ఆ కీర్తిని, మనం ఆయన చేసిన మేలును వివరించగలుగుతున్నామా? మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ వాక్యం చూడండి, 17వ వచనం, దేవా బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చేదివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. నేను కూడా తెలుపుతూనే వచ్చాను ఇంతవరకు, నేను కూడా అంటే ఆయన రాసినటువంటి ఆ రోజు వరకు ఆయన తెలుపుతూనే వచ్చాడు. ఈరోజున ఆయన కీర్తన చదువుతున్న మనము ఆయన కార్యాలని ఈరోజు మనం కూడా ఆయన జీవితాన్ని మనం పలుకుతున్నటువంటి మనం చెప్తున్న వేళలో ఆయన మాటలే మనం పలుకుతున్నాం కాబట్టి ఆయన మాటలు ఆ రోజుతోనే కాదు, ఈరోజు కూడా ఆయన మాటలు మనం ప్రకటిస్తూనే ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత లోతైన అనుభవమో చూడండి. నువ్వు నాకు బాల్యము నుండే బోధిస్తూ వచ్చావు. నిజంగా నేను చెప్పగలను, నా తల్లిదండ్రులు నేను పుట్టక మునిపే ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. ఆ పరిశుద్ధమైనటువంటి సంఘంలో ఆ ఉన్నతమైనటువంటి బోధ కలిగిన, ఉపదేశం కలిగిన, నడిపింపు కలిగిన సేవకులతో వారి జీవితాలు ప్రయాణం కొనసాగించబడింది. నాకు ఊహ వచ్చినప్పటి నుండి ఆ పరిశుద్ధుల యొక్క పాదాల దగ్గరే, వాళ్లతోనే నేను పెరిగాను, వాళ్ళ దగ్గరే నేను పెరిగాను. నా బాల్యం నుండి మా దైవజనులకి పాదాలు ఒత్తి పరిచర్య చేశాను. బట్టలు ఉతికే విషయంలో, బట్టల్లోకి నీళ్లు తాగే నీళ్లు బోరు విషయంలో, బోర్లు నీళ్లు తెచ్చిచ్చే విషయంలో, మందిరం చిమ్మే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, చేపలు వేసేదానికి చిన్న మాకు ఒక బాకాలు ఉండేవి, చిన్న బాకాలు. నాకు తెలిసి అది 45 ఆంప్లిఫైర్, చిన్నది, 85 86 ఆ టైంలో నేను విషయం చెప్తున్నాను. ఆ మైకులు గొట్టాలు తీసుకెళ్ళి చెట్టుకు తగిలిచ్చి కనెక్షన్ ఇచ్చి వైర్లు పెట్టి ఆ విధంగా చేసి పరిచర్య చేసిన దినాలు ఉన్నాయి. దైవ సేవకులు ఏం చెప్పినా దేవుని మందిరంలో ఉండి ఆ పరిశుద్ధుల యొక్క పాదాల దగ్గర నేను ఎదిగాను. బాల్యము నుండే నువ్వు నాకు బోధించు చూవచ్చేవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల ప్రార్థనలే, ఆ దైవజనుల దీవెనలు. ఈరోజున నేను ఈ విధంగా సేవకుడిగా నిలబడ్డానికి ఎంతోమంది సేవకులు సమర్పించుకున్న ఆ పరిశుద్ధుల ప్రార్థనలు, వారి హస్తాలు నా మీద ఉన్నందువలన, వారి యొక్క అభిషేకం, వారి యొక్క దీవెనలు నాకు అనుగ్రహించబడ్డాయి. అయోగ్యుడిని నేను, దేవుని పిలుపుకు కూడా తిరుగుబాటు చేసిన వ్యక్తిని, నేను సేవ చేయనని చెప్పి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తిని, అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ప్రభు కరుణించి ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో నిలిచిన కృప నాకు ఇచ్చే, నన్ను పరిచర్ చేసే అయోగ్యత నాకు కలుగు చేసే. నేను నన్ను బట్టి నేను చెప్పట్లేదు, నా బలమో నా ప్రార్థనో నా విశ్వాసమో కాదు, అపరిశుద్ధుల దీవెనలే, అపరిశుద్ధుల ప్రార్థనలే, నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు. దేవుడు నన్ను ఆయన యొక్క సన్నిధిలో అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టాడు. బాల్యం నుండి నాకు ఆయన బోధించాడు. అక్కడ నేను నేర్చుకున్నాను, ఆ పరిశుద్ధుల దగ్గర నేను నేర్చుకున్నాను. ఆ పరిశుద్ధులు నాకు బాల్యం నుండి సండే స్కూల్లో మాకు దేవుని వాక్యాలు బోధించారు. బాల్యం నుండి ఇంతవరకు నువ్వు నాకు తెలియచేసావు, ఈయన అంటున్నాడు, ఇంతవరకు నువ్వు నాకు చేసినటువంటి ఆ మాటలన్నీ నేను తెలుపుతూనే వచ్చాను. ఎందుకు తల్లి గర్భం నుండి మనల్ని ఆయన ఉద్భవింప చేశాడంటే, మన జీవితంలో ఆయన కార్యాలు మనకు తెలియచేసిన ఆయన మాటలు, ఆయన పరిశుద్ధత, ఆయన మనకు మార్గము, సత్యము, జీవము, ఆయన యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తే ఆయనతో మహిమలో మనం ఉంటాం. ఈ మాటలు ఆయన మనకు బాల్యం నుండి తెలియచేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ఆయన మనకు బాల్యం నుండి తెలియచేస్తూ వచ్చాడు. ఆ మాటలు విన్న మన జీవితంలో నిశ్చయముగా ఆ యొక్క మాటల ప్రకారంగా మనమును ఎదుగుతూ, ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగించబడవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. నేను
ఇంతవరకు నీ కార్యములు తెలుపుతూనే వస్తున్నానని తన యొక్క కీర్తనలో ఆయన మాట రాస్తున్నాడు. దేవుని విడలుగా ఈ రోజున మన జీవితంలో మనం ఎలా చేస్తున్నాం? మనము దేవుని యొక్క కార్యాలు తెలుపగలుగుతున్నామా? కృతజ్ఞత ఉందా? మనం ఏమైతే నేర్చుకున్నామో దానికి కట్టుబడి ఉండాలి. మనకి ఏమైతే దేవుడు బోధించాడో, మనకు ఒకవేళ మనుషులే బోధించుండొచ్చు, కానీ మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే మనుషులలో నుండి ప్రభు మనతో మాట్లాడు, మనకు నేర్పించాడు. నేను నేర్చుకున్నాను బాల్యం నుండి, సండే స్కూల్లో నేను నేర్చుకున్నాను ఆ యొక్క ఉపదేశాలు, ఆ క్రమము, ఆ భక్తి, పరిశుద్ధత, వైరాగ్యము, రోషము, ఆ విధమైనటువంటి జీవితాలు అక్కడ మేము నేర్చుకున్నాం. ఆ విధమైనటువంటి పరిస్థితిని మేము చూచాం. ఆ విధమైనటువంటి అనుభవంతో నేను అంటాడు, దేవా, ఇంతవరకు నేను నీ కార్యములు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు తెలుపుతూనే వస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు చూడండి, ఇంకొక మాట 18వ వచనం, దేవా, వచ్చు తరుమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టుబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పినట్లు తల నెరసి వృద్ధునై ఉండే వరకు నన్ను విడవకము, నన్ను విడిచిపెట్టొద్దు. నేను వృద్ధుడయ్యేంత వరకు, తల నేరసి వృద్ధుడయ్యేంత వరకు నన్ను విడిచిపెట్టు. కానీ దావీదు రాజు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే, తల్లి గర్భంలో ఉండి దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆయన ఉద్భవింప చేశాడు అని అంటే, ఇదిగో ఈ మాటలు ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. దినమంతా ఆయన యొక్క నామని, ఆయన కీర్తిని, ప్రభావ వర్ణనను మనం వివరించాలి. మనం దినమంతా కూడా, ప్రతిదినం, ఒకరోజుతో కాదు, మనం కేవలం ఒక ప్రార్థనకు వచ్చినప్పుడే, ఆరాధనకి, సండే ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం, ఆరాధించడం, కీర్తించడం చేస్తున్నాం. కానీ ఆయన అంటాడు, ప్రతిదినమంతా కూడా ఆయన్ని స్తుతించడంతోనే ఉన్నారు. నేను చాలామంది అన్యులను కూడా గమనించాను, వారు తమ యొక్క బ్యాగులలో ఒక సంచి గుడ్డలో పెట్టుకొని ఆ తాడుని, ఆ పూసల్ని తిప్పుకుంటా, నోట్లో నుంచి శబ్దం రాకపోయినా పెదాలు మాత్రం కదులుతో వాళ్ళు ఏమి చెప్పుకుంటున్నారు, వాళ్ళ జపాలు అవి చేస్తూ వాళ్ళు ప్రయాణాలు సాగించినటువంటి సందర్భాలు నేను గమనించాను. ఈరోజు మనమైతే మనం ఏ పని చేస్తున్నా, ఈవెన్ స్త్రీ అయితే నువ్వు బట్టలు ఉతుకుతున్నా, పాత్రలు తోముతున్నా, వంట వండుతున్నా, ఏ పని చేస్తున్నా, స్తుతిస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, స్తోత్రం చెప్తున్నావా, పాటలతో పాడి దేవుని గనపరచగలుగుతున్నావా, పొలంకి వెళ్ళిన పాడుతూ పాటలు పాడుతూ ప్రభుని గనపరచగలుగుతున్నావా? దినమంతా నీ ప్రభావ వర్ణనతో నా నోరు నిండిపోయి ఉంది. బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచునే వచ్చావు, నేను కూడా ఇప్పటి వరకు నీ యొక్క కార్యాలు తెలుపుతూనే వచ్చి తిని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నేను చేస్తున్నానయ్యా, నీ కార్యాలని నేను తెలియజేస్తున్నాను, రాబోయే తరానికి కూడా నాకు సహాయం చేయి, పుట్టబో వారందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను ప్రకటించేటట్లుగా నాకు సహాయం చేయండి అని చెప్పి దావీదురాజు దేవునితో ఆ ప్రార్థన చేస్తూ తన కీర్తన మాట రాశాడు. రిలరా, ఈరోజు నాకు ప్రత్యేకంగా దేవుని కృపచేత 49 సంవత్సరాలు నిండాయి. 50 సంవత్సరంలో నేను అడుగుపెట్టడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. మీ అందరి ప్రార్థనలే, దేవుని కృప, పరిశుద్ధులు, ఎంతోమంది సేవకులు నా కోసం చేస్తున్నటువంటి చేసిన ప్రార్థనలు దేవునిలని నేను నమ్మగలుగుతున్నాను. మేము ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నామంటే అది దేవుని కేవలం ఆయన కృప అన్నది సంకల్పం. తల్లి గర్భంలో నుండి ఆయన నన్ను ఉద్భవింపచేశాడు. నాకంటే పెద్దలు ఇద్దరు, నా అన్నలు చనిపోయారు, మా కడపటి చెల్లి కూడా చనిపోయింది. కానీ దేవుని కృప, ఈరోజున మేము ఈ విధంగా నిలబడి ఉన్నాం. ఆయన పరిచర్యలో ఉండటానికి నేను అర్హుని కాను, యోగ్యత లేదు నాకు. కేవలం ఆయన కృపను బట్టి, పరిశుద్ధుల పాదాల దగ్గర మేము నేర్చుకున్న ఆ యొక్క పరిచర్యను బట్టి ఆయన పరిచర్యలో ఈ విధంగా కొనసాగడానికి ప్రభు కృప చూపించాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన నాకు తోడే ఉండి దేవుని పరిచర్యలో ప్రతినిత్యం నన్ను ఆయన పోషకుడుగా, తండ్రిగా, సమస్తం ఆయన తోడే ఉండి 50 సంవత్సరాలు ఆయన 49 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 50 సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు కృపనిచ్చాడు. రాబోతున్న కాలంలో కూడా ఆయన సన్నిధిలో నమ్మకస్తుడిగా మిగిలిన శేష జీవితం, ఎంతవరకు ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి క్షణం ఆయన పరిశుద్ధతలో, ఆయన పవిత్రతలో నేను ఎదగాలని, మాదిరిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు యొక్క కృప
మనల్ని ఒక్కొక్కరిని ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి, మీ పాదాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాలం ముందు మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తల్లి గర్భంలో నుండి నన్ను ఎందుకు ఉద్భవింప చేసావో అని కీర్తనకారుడు తన కీర్తనలో ఆ రోజున మీతో చెప్పడమే కాదు, మాకు ఈ రోజున మాదిరి అయ్యా మేము కూడా వాటిని తలంచుకుంటూ నిజమే మమ్మల్ని మీరు ఉద్భవింప చేసిన దానికి కారణం మా యొక్క నోరు దినమంతా మీ కీర్తిని మీ ప్రభావాన్ని మేము వివరించాలని, మీ నీతిని మీ రక్షణను మేము వివరించాలని, మేము ఇంకా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయామో ఇక మీదట రాబోతున్న దినాల్లో అవి చేయాలని, వచ్చే తరం వారికి కూడా మేము ఒక మాదిరిగా ఉండాలని ప్రభువా మీరు మాకు విశదపరిచారు. అందుకు మీకు స్తోత్రాలు. నాయనా యోగ్యుడైన నాకు కూడా నాయన మీరు ఈ ఉన్నత భాగ్యమునిచ్చి మీ సేవకుడిగా ఉండే కృపనిచ్చారు, అందుకే మీకు స్తోత్రం. మీ పాదాల దగ్గర పరిశుద్ధుల యొక్క సన్నిధిలో నాయన, అలాగే నా ప్రభువా అయ్యా మా తల్లిదండ్రుల పెంపకంలో నైనా, నా ఇంట్లో నా ప్రభువా అలాగే పరిచర్యుడికి తీసుకొచ్చిన తర్వాత పరిశుద్ధుల దగ్గర మీ దాసులేసన్ గారి దగ్గర అలాగే తోటి సేవకుల మధ్యలో పెద్దలైన వారి దగ్గర పరిచర్య చేయడానికి అయ్యా మీరు నాకు కృపనిచ్చారు. ఇంతవరకు మీ పరిచర్యలో ఉండడానికి కేవలం మీ కృపే, నా శక్తి బలమో అయినా నా జ్ఞానము కాదు నా భక్తి కాదు, కానీ కేవలం మీ కృప మాత్రమే. ఈ 50 సంవత్సరాలుగా 45 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 50 సంవత్సరాల్లో అయ్యా నడిపించబడ్డానికి మీరు ఇచ్చిన కృపకు ధన్యత కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇక మీదట రాబోతున్న కాలం ఎప్పటి వరకు నాయన మీరు నన్ను ఈ భూమి మీద ఉంచాలని మీ యొక్క ప్రణాళిక ఆలోచనలు ఉన్నాయో అది మీరు నెరవేర్చండి. మీ ఎదుట మీ యొక్క మహిమలు మీ ఎదుట నిలబడే రోజున బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుని యోగ్యకరమైన జీవితం ఉండుటకు సహాయం చేయండి. అలాగే నా ప్రభువా అయ్యా మీ కృపను నాకు అనుగ్రహించండి, మీ కృపను నాకు అనుగ్రహించండి. నమ్మకంగాను పరిశుద్ధంగాను నీతిగాను భక్తిగా రోషంగా వైరాగ్యంగా నిలబడడానికి అభిషేకం వెంబడి అభిషేకం కృప వెంబడి కృపను నాకు అనుగురించి నడిపించి సహాయం చేయి. తోటి నాయన అయ్యా సహచర్య నిమిత్తమే కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకు జతపరిచిన భార్యను కూడా మంచి ఆరోగ్యంతో నింపండి, కృప చూపించండి. అలాగే నా ప్రభా నాకు అనుగురించిన సంఘ బిడ్డలందరిని బట్టి, నాతోటి సహోదరులు సేవకులు సేవకురాలను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి దైవజనుడి కొరకు, విశ్వాసుల కొరకు, వారి కుటుంబాల పరిచయాల కొరకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారిని మీరు ఆశ్రయించి దీవించి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసునామము నా ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్. నన్ను ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రభుపేట అందరికీ వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. ప్రభు యొక్క రాకడ పర్యంతం నా చివరి శ్వాస వరకు నమ్మకంగా పరిశుద్ధంగా నేను జీవించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నన్ను ఆ విధంగా అభిషేకించినట్లుగా అనేకులకి మాదిరిగా ఉండాలి, మాదిరికరమైన సాక్షికార సంబంధమైన జీవితం జీవించినట్లుగా నా కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్.